కొంతమంది జనాలు మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు. ఎవరు సార్ ఈయన? ఎవడో ఫోన్ కిస్తా గొట్టం కట్ర నీకెందుకు? మమ్మల్ని ఏం చేయమంటారు? దేవుడు మా తల్లాతలకు గెలడం రాశాడు. ఎడమని 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 కుళ్ళు చోకలేపోక అనుకుంటారు. మీ తల్లాతలో ఏడవడం రాశాడు. వాళ్ళిద్దరు అక్కడ కబులు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరాడకి తెచ్చేటట్టున్నాడు. అసహ్యం అసహ్యం వేస్తుందిరా. అందరికి నమస్తే అండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఒకటైతే నిజమండి, మీరు ఏదైతే విన్నారో అదైతే అబద్ధమండి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది కదా, అందుకే దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. వర్షం పడుతుందండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ వల్ల నా గుండెల్లో నువ్వు నా గురించి ఎన్నన్నా నేను సైలెంట్ గానే ఉంటా. నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. నీకు నేను కాదు, నా వెనుకున్న తమ్ముళ్ళే ఎక్కువ. ఏంటి పీక్కుంటావా? ఒకవేళ పిచ్చిలోకి నేను దిగితే నీ నోట్లోంచి మాట కొర్రా. కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా. అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చానండి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ వన్ గాడిదే. ఒకరిని మంచోడు అని చెప్పొద్దు, ఎందుకంటే నేను నాకు వ్యక్తి పరిచయం అవుతున్నాడంటే అని నీకు తెలుసు. నేను చెప్పేవాడిని అన్య చాలా మంచోళ్ళు అని. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. అరే, నాతో ఇంకెప్పుడు ఒక వ్యక్తి మంచివాడని మాత్రం చెప్పుకున్నాడు. మేబీ నేను అందరిని అలా నమ్మేశానేమో. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకిల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది గుర్తొచ్చేదా? నోట్లోంచి వచ్చే ఒక్క మాట కూడా నిజం ఉండదు. వీడెవడో తెలుసా, ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. అయినా నువ్వేమన్నావు? నువ్వు అంటే నాకు ఇష్టం లేదా? ఏం పర్లేదు, అందరికి నచ్చడం కూడా అంత మంచిది కాదు. హే బాబు, ఇలాంటి జోక్లు చాలా కాలం అయిందిరా బాబు. హాయ్. హే హాయ్. నా మీద మంచి కవిత చెప్పొచ్చుగా? దానికి వైసల్ కావాలి. నిన్ను చూడగానే నన్ను మర్చిపోయా. తర్వాత నీ చెల్లెని చూడగానే నిన్ను మర్చిపోయా. రే నిన్ను చంపేస్తాను రాయ్. నార్మల్, నువ్వు నువ్వు నా వైపు వేలు చూపించాలన్నా నీకు ఒక విలువ ఉండాలి. నీ విలువ 1 రూపాయి. పడక రాయ్ దొరకలేదు, ఎరక చంపేస్తా నిన్ను. ఈరోజు ఓడిపోయి ఇక్కడ ఉన్నా. ఎంత నేషనల్ చూసావా, ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. నా లాగా 20 సంవత్సరాల కుర్రాడు ఇప్పటికీ హైదరాబాద్ లో ఒక 10,000-15,000 పని కోసం. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేంది నిలబడ్డారా? నేను ఒక టీమ్ గా పెట్టుకుని నాకు వస్తున్న శాలరీతో వాళ్ళకి ఇస్తూ. ఏందిరా రింగ్ వేస్తానా? ఇప్పుడు నేను ఫీల్ అయింది కూడా నా జాబ్ పోయిందనండి. నా జాబ్స్ పోయా, ఎందుకు పోయా కూడా నాకు తెలియదు. బాగా తెలుసులేరా, నా ఆశలు చాలా పెద్దగా ఉండేవండి. తప్పేం కాదు, అందుకే 2 సంవత్సరాల నుంచి నేను తెలుగులో వీడియో చేయడం మానేశా. చాలా గొప్ప పని చేశావు. మీరు గమనించారో లేదో, వచ్చిరాని ఇంగ్లీష్ లో చేస్తా. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు, ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి హాయ్ చెప్పు. ఈ అబ్బాయి మన భూలోకం కాదంట, చంద్రలోకం, అందుకే మన కాన్రాడు. ఎంత మంచి జోకే. ఆహా, నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు. నార్మల్, చను ఎక్కువైతే చులకన్ తప్పదు. అమరవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు. అబ్బా, నమ్మకం ఎక్కువైతే నమ్మక ద్రోహం తప్పదు. నీ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ప్రేమ ఎక్కువైతే పెయిన్ తప్పదు. వెళ్ళి ఆడుకోమ్మా. నా ఆలోచన చాలా పెద్దగా ఉండేవండి. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లో సాయిబాబు ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బాగుంటుంది. జరిగింది నిజంగా నిజమైతే చెప్పక, నేను చూడలేదనుకున్నావా? నేను నిజంగా తప్పు చేస్తే ఆ నిమిషమే నన్ను నేను శిక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. గాడ్ బ్లెస్ యు. నా వీడియోస్ నచ్చితే బాగుందని పెట్టండి. అబ్బా అబ్బా, కాల్తుంది ఇక్కడ. నచ్చకపోతే
నా మెసేజ్ పెట్టాను ఇన్బాక్స్ లో బాగాలేదని. చిన్న ఇంకా సుధరాయించలే, నాకు తగిలించి పంపించు. వీలైతే షేర్ చేయండి, ఒక 10 మందికి తెలిసి చెప్పినట్టు అవుతారు. వింటుంటేనే ఒళ్ళంతా కంపరం పుట్టుకొస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం పీకుతావురా, చెల్ పే సాలే చెల్. గంట సౌండ్ ఎలా ఉండాలంటే చాలా గట్టిగా వినబడాలి. గుడిలో కొడతారు కదా గంట. హే ఏమన్నా గుర్తొస్తున్నానా? జోక్ చేయకు. నువ్వు మంచిగా ఉంటే నువ్వెవరిని కోల్పోవు, జనాలు నిన్ను కోల్పోతారు. ఎవరినంటే మంచి మాట అంటారు, అంటే మాకు మాట్లాడడం చేత కదా, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా నేర్పుతున్నారా? ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థమేంటరా చెప్పా, తప్పుతున్నావు. ఈ హింస భరించే కంటే చచ్చిపోవడం తప్పేయండి, తప్పేయండి. నన్ను ఇష్టపడే వాళ్ళు బయట కోట్లల్లో ఉన్నారా? ఆ డైలాగ్ ఏంట్రా, ఆ డైలాగ్ ఏంటది? నన్ను ఇష్టపడే వాళ్ళు బయట కోట్లల్లో ఉన్నారా? నీ అంత ఎంత స్పీడ్ గా టైప్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు బేబీ? నేను ఎప్పుడు స్పీడ్ గానే టైప్ చేస్తాను. కానీ నాకు మాత్రం ఎందుకు ఎప్పుడు లేట్ గా రిప్లై ఇస్తావు? నువ్వు చాలా దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీచుడు అని. మీరు పెట్టే కామెంట్ నాకు ఎలా ఉండాలంటే, మీ కామెంట్ చూస్తే మీరున్నారా అనిపించాలండి. నీ బొందరా, నీ బొంద. నేను మిమ్మల్ని ఎవరిని అనట్లేదండి, మీరు విన్నది అది, మీరు అలా విన్నారు. ఇది నేను చెప్తున్నాను కదా, నా జీవితం గురించి చెప్తున్నాను కదా. నీ ఆత్మ కథలు చెప్తే నేను నమ్మను. ఇక నువ్వు ఏంటది, ఇన్స్టాగ్రామ్ లో అందరూ అన్ఫాలో కొట్టేశారు. నేను చూసి పోస్ట్ చేసుకుంటానుకున్నావా? ఇంకా అకౌంట్ మీద రిపోర్ట్ కూడా కొట్టమంటున్నారు. వెరీ గుడ్ డిసిషన్. ఎప్పటిలా సపోర్ట్ చేయండి. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. హాయ్ ఫ్రెండ్స్, గుడిని మింగిన వాళ్ళని చూసింటారు, గుళ్ళో లింగాన్ని మింగిన వాళ్ళని చూసింటారు. నేను ఆ రెండు కాదు, మూడో రకం. ఆ రెండు మింగిన వాళ్ళని నేను మింగుతా. వీడు తింగరమాలోకం. ఇక్కడ ఒకటి పీకు ఏకమైనప్పుడు పీక. కాదు కాదు, నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో ఏకమైన. ఓకే ఓకే.